జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంల తరలింపు కలకలం రేగింది. సోమవారం రాత్రి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఈవీఎంలను తీసుకొచ్చారు. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా తరలిస్తుండటంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇవి డెమో ఈవీఎంలుగా చెబుతున్నారు. నిన్న రాత్రి మీరు చూసినటువంటి అది M2 రకం ఈసీఎల్ ఈవీఎంస్. మనకు ఈ M2 రకం ఈసీఎల్ ఈవీఎంస్ అనేటువంటిది ఈసీఎల్ నుండి మరియు ఉత్తరప్రదేశ్ నుండి మనము ఫరూఖాబాద్ నుండి తీసుకుని మార్చి నెలలో మనం తీసుకొని వచ్చాం. దాన్ని ఎఫ్ఎస్సి చేస్తాం. ఎఫ్ఎస్సి చేసిన తర్వాత వాటిని అవేర్నెస్ కోసం, ప్రజల్లో ఓటర్లు ఓటింగ్ అవేర్నెస్ కోసం జగిత్యాల అర్బన్ తహసీల్దార్కు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి 10 ఈవీఎంస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 10 ఈవీఎంస్ తోటి తన కాన్స్టిట్యూన్సీలో జగిత్యాల అర్బన్ తహసీల్దార్ వాటిని వినియోగించి M2 రకము ఈవీఎంస్ వినియోగించి వాటి మొత్తం ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంలు తరలింపు కలకలం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మధుకర్ మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. మధుకర్ చెప్పండి, అర్ధరాత్రి ఈవీఎంలు తరలించే అవసరం ఏమొచ్చింది? అధికారులు ఒకవైపు ఇవి డెమో ఈవీఎంలుగా చెబుతున్నారు, డెమో అయితే అర్ధరాత్రి తరలించాల్సిన అవసరం అయితే లేదు, ఇందులో నిజమెంత? ఇది గత అర్ధరాత్రి నుంచి తరలింపు వీడియోలకు సంబంధించిన విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మీడియా చేతి కూడా చిక్కడం చేత ఉద్యోగం నుంచి కూడా దీనిపై ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఈవీఎంల తరలింపు అనేది గతంలో అంటే మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి అంతకుముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా వీటిపై ఒక విధమైన ప్రచారాలు జరుగుతున్న క్రమంలో జగిత్యాలలో మొన్న కూడా 2 ఈవీఎంలు తరలించారనే ఒక వదంతి కూడా లేచింది. ఈ క్రమంలో నిన్న రాత్రి మొన్నటి 2 ఘటనలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఇప్పటికే వివరణించినప్పటికీ తాజాగా కొద్దిసేపటి క్రితం జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఈవీఎంల తరలింపుపై ఆయన స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ స్పష్టత రాకముందు మాత్రం ఈవీఎంలు నిజంగానే తరలించారనే క్రమంలో ఇటు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దీని వివరణ ప్రకారం మాత్రం గత రాత్రి తరలించిన ఈవీఎంలు ఓల్డ్ M2 మోడల్ చెందిన ఈవీఎంలుగా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎంపీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలకు వీటికి ఎలాంటి పొంతన లేదని కూడా స్పష్టం చేశారు. రైట్ మధుకర్, థ్యాంక్ యూ.